టుడే ఐ యామ్ గోయింగ్ టు టాక్ టు యు అబౌట్ ఎ వండర్ఫుల్ టాపిక్ దట్ ఇస్ డేవిడ్ రికవర్డ్ ఆల్. ఈ రోజు అద్భుతమైన సందేశాన్ని మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాను. దావీదు అన్నింటిని తిరిగి సంపాదించాడు. డేవిడ్ రికవరింగ్ ఆల్. 1 Samuel chapter 30 verse 18. సమూయేలు మొదటి గ్రంథం 30:18. సో డేవిడ్ రికవర్డ్ ఆల్ దట్ ద అమలకైట్స్ హస్ క్యారీడ్ అవే and David rescued his two wives. Yeah, here we see David recovered all. ఇక్కడ మనం చూస్తున్నాం దావీదు అన్నింటిని తిరిగి సంపాదించాడు. Before I start my message, I want to tell you one more important thing. నా సందేశాన్ని ప్రారంభించడానికి ముందు మీకు ఒక ముఖ్యమైన అంశాన్ని చెప్పాలను. Whenever God wants to give you what you lost in your life, ఎప్పుడైతే దేవుడు మీ జీవితాల్లో పోగొట్టుకున్నది మీకు ఇవ్వాలి అనుకుంటాడో, he will not give you exactly what you lost. మీరు ఏది పోగొట్టుకున్నారో అది మాత్రమే ఇవ్వడు. He will give you greater in quality or greater in quantity. సంఖ్యాపరంగానైనా నాణ్యతపరంగానైనా ఆయన అధికంగా ఇస్తాడు. Or he will give you both greater in quality as well as in quantity. లేదా రెండు కలిపి ఆయన సంఖ్యాపరంగా నాణ్యతపరంగా అధికంగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. Again I'm telling you, తిరిగి నేను చెప్తుంటున్నాను, what all you lost in your life, మీ జీవితాలలో మీరు ఏదైతే కోల్పోయారో, God will not give you exactly what you lost. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది మాత్రమే ఇవ్వడు. He will give you more than what you lost. అంతకంటే ఎక్కువగా ఇస్తాడు. Let us see what happened in the life of David. దావీదు జీవితంలో ఏం జరిగిందో. Let us read again 1 Samuel chapter 30 verse 18. తిరిగి సమూయేలు మొదటి గ్రంథం 30:18 చదువుకుందాం. So David recovered all that the Amalekites had carried away. And David rescued his two wives. In this chapter, we see very few important things. ఈ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన అంశాలను మనం చూస్తాం. Or very, we see very few interested things. చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలను చూస్తున్నాం. David found himself in a very difficult situation. దావీదు తనంతట తానే ఒక కఠినమైన పరిస్థితిలో ఉన్నాడు. When David and his men went into the battlefield, దావీదు తన సైన్యం ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళిందో, at that time he was not a king of that group. ఆ సమయంలో ఆ గుంపుకు ఆయన రాజుగా లేడు. Or he was not a king of Israel. ఇశ్రాయేలుకు రాజుగా లేడు. He became king in the book of 2 Samuel. రెండవ సమూయేలు గ్రంథములో ఆ వ్యక్తి రాజుగా చేయబడ్డాడు. That time he was only a captain of that group. అప్పుడు కేవలం ఆ గుంపుకు నాయకుడిగా మాత్రమే ఉన్నాడు. Or leader of that particular group. లేదా ఆ గుంపుకు నాయకత్వాన్ని వహిస్తున్నాడు. So when David and his men went into the battlefield, ఎప్పుడైతే దావీదు అతనితో ఉన్న వారంతా యుద్ధ భూమిలోకి వెళ్ళారో, the Amalekites came into the city of Ziklag. సిక్లగుకు అమాలేకీయులు వచ్చారు. And they invaded the city of Ziklag. ఆ సిక్లగును వారు పట్టుకున్నారు. And they burned the city of Ziklag. ఆ సిక్లగును వారు తగులబెట్టారు. The situation became so bad. ఆ పరిస్థితి అంతా చాలా కఠినంగా మారిపోయింది. And the people who were with David, అయితే ఎవరైతే దావీదుతో ఉన్నారో, and they began to take stones in their hands. వారు తమ చేతుల్లోనికి రాళ్లు తీసుకోవడం ప్రారంభం. Bible says they lifted up their voice and they wept like anything. బైబిల్ చెప్తుంది వారు దావీదుపై రాళ్లు వేయడానికి రాళ్లు పట్టుకున్నారని. And they cried until they had no power to cry. వారు ఇంకా శక్తి లేనంతగా ఏడవడం ప్రారంభించారు. The people were became so violent and they became against and they started working against David. వారు చాలా క్రూరంగా మారిపోయారు. దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. Let us see again 1 Samuel chapter 30 verse 18. తిరిగి అదే వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 30:18. So David recovered all that the Amalekites had carried away and David rescued his two wives. In Telugu Bible, తెలుగు బైబిల్లో it is written as ilaguna. Ilaguna అని వ్రాయబడి ఉంది. In English Bible we don't find the word for ilaguna. ఇంగ్లీష్ బైబిల్లో ఇలాగున అన్న పదం లేదండి. లెట్ us see how did David recover all. చూద్దాం దావీదు ఏ రకంగా తిరిగి అన్నింటిని సంపాదించుకున్నాడు. తెలుగు బైబిల్ ఇట్ ఇస్ రిటన్ as ఇలాగున. తెలుగు బైబిల్లో ఇలాగున అని రాయబడి ఉంది. బట్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్ వి డోంట్ ఫైండ్ ద వర్డ్ మీనింగ్ ఆర్ వర్డ్ ఫర్ ఇలాగున. ఇలాంటి పదానికి అర్థం ఇచ్చే పదం ఇంగ్లీష్ లో మనకు కనపడదు. బట్ ఇఫ్ యు సీ ద ఒరిజినల్ ఆర్ ట్రూ ట్రాన్స్లేషన్, నిజమైనటువంటి తర్జుమా మనం చూసినట్లయితే, ద మీనింగ్ ఫర్ ఇలాగున ఇస్ ఇన్ దిస్ వే. ఆ ఇలాగున అన్న పదం యొక్క అర్థం ఏంటంటే ఈ విధంగా అని రాయబడి ఉంది. ద మీనింగ్ ఫర్ ఇలాగున ఇస్ ఇన్ దిస్ వే. ఈ విధంగా అని రాయబడి ఉంది. ఇన్ దిస్ వే డేవిడ్ రికవర్డ్ ఆల్, దట్స్ వాట్ ద బైబిల్ సేస్. ఈ విధంగా దావీదు అన్నింటిని తిరిగి సంపాదించాడు. ఇఫ్ యు సీ ఇన్ అనదర్ వర్షన్, మరి ఒక ఇంగ్లీష్ వర్షన్ లో మనం చూసినట్లయితే, ఇట్ ఈస్ రిటన్ యాజ్ డేవిడ్ రికవర్డ్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ హీ లాస్ట్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో దావీదు ఏదైతే కోల్పోయాడో వాటి అన్నింటినీ తిరిగి పొందుకున్నాడు అని రాయబడి ఉంది. లెట్ us see now in what way David recovered all. ఏ రకంగా అన్నింటినీ తిరిగి సంపాదించాడో దావీదు జీవితంలో. Let us read 1 Samuel chapter 30 verse 19. And nothing of this was lacking, either small or great, sons or daughters, spoil or anything which they had taken from them. David recovered all. Bible says, Bible చెప్తుంది, there was nothing lacking to them, neither small nor great. వారికి ఏది కొదువ లేదు,
అది అల్పమైనది కానీ గొప్పది కానీ. When David and his men went into the battlefield, ఎప్పుడైతే దావీదు అతని జనులు యుద్ధానికి వెళ్ళారో, the Amalekites came and invaded the city of Ziklag. అక్క అమాలేకులు వచ్చి సిక్లగును పట్టుకున్నారు. They had taken their wives, the wives of his men and their flock, everything. దావీదు భార్యలను, అతని మనుషుల భార్యలను, అతనికి ఉన్న సమస్తాన్ని తీసుకుని వెళ్ళారు. But the Bible says there was nothing lacking to them. వారి జీవితంలో ఏది కూడా కొరత అన్నటువంటిది లేదు. Neither great nor small, they recovered everything. కొద్దిదేమి గొప్పదేమి ఇక సమస్తాన్ని వాళ్ళు తిరిగి పొందుకోవడం ప్రారంభించారు. They recovered everything. వారు అన్నిటినీ సంపాదించారు. For example, if you see in our life, ఒకవేళ మన జీవితంలో మనం చూసినట్లయితే, సపోజ్ ఇఫ్ ఎనీబడి కమ్ అండ్ చీట్ us, ఎవరైనా మనల్ని వచ్చి మోసగించినట్లయితే, సపోజ్ ఇఫ్ వి ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ దెం ఇన్ ద పోలీస్ స్టేషన్, ఒకవేళ పోలీస్ స్టేషన్ లో వారి పైన వ్యతిరేకంగా మనం కేసు పెట్టినట్లయితే, ఫైనల్లీ పోలీస్ ఆర్ కోర్ట్ విల్ ఆస్క్ us టు కమ్ దేర్. పోలీస్ వారు లేదా కోర్ట్ మనల్ని అక్కడికి రమ్మని ఆహ్వానిస్తారు. ఫైనల్లీ దే విల్ సే సర్, దే హావ్ టేకెన్ దిస్ మచ్, బట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్, దే గివ్ దిస్ మచ్, సో దే వాంట్ టు గివ్ ఓన్లీ దిస్ మచ్. అప్పుడు పోలీస్ వారు చెప్తారు, వారు మీ దగ్గర నుంచి ఇంత సొమ్ము తీసుకుని వెళ్ళారు, అంత వాళ్ళు చెల్లించలేరు కానీ ఈ కొంచెం మీరు తీసుకోండి అని చెబుతారు. దట్ మీన్స్ నోబడీ ఇన్ దిస్ వరల్డ్ దే కెన్ నాట్ రికవర్ ఎవ్రీథింగ్. ఈ లోకంలో ఎవరు కూడా అన్నింటినీ తిరిగి సంపాదించుకోలేరు. ఫ్యూ డేస్ బ్యాక్ ఐ వాస్ ఇన్ ఎ పర్టిక్యులర్ ప్లేస్. కొన్ని రోజుల క్రితం నేను ఒక ప్రాంతంలో ఉన్నాను. I was in a particular place, I went for ministry. పరిచర్య నిమిత్తమై ఆ ప్రాంతానికి నేను వెళ్ళాను. సో వన్ డాక్టర్ కేమ్ ఫర్ ప్రేయర్. ఒక డాక్టర్ గారు నా దగ్గరికి ప్రార్థన కొరకు వచ్చారు. షీ వాస్ షేరింగ్ ఆల్ హర్ ఎక్స్పీరియన్సెస్. ఆమె తన అనుభవాలన్నింటినీ నాతో చెప్తూ, షీ ఇస్ ఎ వెరీ బిగ్ డాక్టర్. ఆమె చాలా పెద్ద డాక్టర్ అండి. అండ్ షీ స్టార్టెడ్ షేరింగ్ ఆల్ హర్ ఎక్స్పీరియన్సెస్. ఆమె తన అనుభవాలన్నింటినీ నాతో చెప్తూ ఉన్నారు. సడన్లీ షీ స్టార్టెడ్ క్రైయింగ్. ఆమె అకస్మాత్తుగా ఏడవడం ప్రారంభించింది. ఐ ఆస్క్డ్ హర్, డాక్టర్ వై ఆర్ యు క్రైయింగ్. నేను అడగడం ప్రారంభించాను, డాక్టర్ గారు ఎందుకు ఏడుస్తున్నారు. అండ్ షీ బిగాన్ టు టెల్ మీ. ఆమె నాతో చెప్పడం ప్రారంభించింది, ఐ లాస్ట్ మై హస్బెండ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నా భర్తను నేను పోగొట్టుకున్నాను. హి గేవ్ డైవోర్స్ టు హర్. ఆ వ్యక్తి ఆమెకి డైవోర్స్ ఇచ్చాడు. అండ్ హి హాడ్ టేకెన్ ఆల్ దట్ వాట్ షీ హాడ్ ఇన్ హర్ లైఫ్. ఇంకా ఆమె జీవితంలో ఏమేమి ఉన్నాయో అన్నింటినీ తీసుకుని వెళ్ళాడు. షీ ఇస్ ఎ వెరీ బిగ్ డాక్టర్, ఎర్న్ సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఆమె చాలా పెద్ద డాక్టర్, కోట్ల రూపాయలు సంపాదించింది. షీ షోడ్ మీ ద పిక్చర్స్ ఆఫ్ హర్ హౌస్. ఆమె తన ఇంటి యొక్క నమూనా నాకు చూపించింది. ఓ వెరీ బిగ్ హౌస్ అండ్ లగ్జూరియస్ హౌస్. చాలా పెద్ద ఇల్లు అండి. వెరీ లగ్జూరియస్ హౌస్. చాలా సౌకర్యవంతమైనటువంటి భవనం. అండ్ అగైన్ షీ స్టార్టెడ్ ఎర్నింగ్. తిరిగి ఆమె సంపాదించడం ప్రారంభించింది. అండ్ అగైన్ షీ ఎర్న్ సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. కోట్ల రూపాయలు సంపాదించడం ప్రారంభించింది. యాజ్ షీ ఇస్ గెటింగ్ ఓల్డ్, ఆమె వృద్ధాప్యంలోకి వెళ్తూ ఉండగా, షీ ఫెల్ట్ అలోన్ ఇన్ హర్ లైఫ్. ఆమె తన జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. అండ్ షీ వాంట్స్ సంబడీ టు టేక్ కేర్ ఆఫ్ హర్. ఆమెను గురించి ఎవరో ఒకరు జాగ్రత్త వహించాలి అని అనుకుంటుంది. షీ అడాప్టెడ్ వన్ వైట్ లేడీ, బికాస్ షీ ఈస్ ఫ్రమ్ లండన్. షీ అడాప్టెడ్ వన్ వైట్ లేడీ. డాక్టర్ గారు లండన్ లో ఉంటారు కాబట్టి ఆమె ఒక వైట్ లేడీని అడాప్ట్ చేసుకుంది. సో దే బోత్ వర్ లివింగ్ టుగెదర్. వారిద్దరు కలిసి జీవిస్తున్నారు. అండ్ సమ్ హౌ షీ వాస్ ఫోర్స్ఫుల్లీ మేడ్ టు గివ్ పవర్ ఆఫ్ అథారిటీ టు దట్ వైట్ లేడీ. ఆ పవర్ ఆఫ్ అథారిటీ అనేది ఒక వైట్ లేడీకి ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ గివింగ్ పవర్ ఆఫ్ అథారిటీ షీ కేమ్ బ్యాక్ టు ఇండియా ఫర్ వెకేషన్. ఆ పవర్ ఆఫ్ అథారిటీ ఇచ్చిన తర్వాత ఆమె తిరిగి భారతదేశానికి వచ్చింది. అండ్ వెన్ షీ వెంట్ బ్యాక్ టు లండన్ అగైన్, ఆమె తిరిగి లండన్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అండ్ షీ ఫౌండ్ సంబడీ ఇన్ హర్ హౌస్. ఆ ఇంటిలో వేరే వాళ్ళు ఉండడం ఆమె గమనించింది. అండ్ ఫైనల్లీ షీ కేమ్ టు నో దట్ వైట్ లేడీ, బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ అథారిటీ గివెన్ టు హర్, షీ సోల్డ్ హర్ హౌస్ టు సంబడీ. ఆమెకు అప్పుడు తెలిసింది ఈ వైట్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె వేరే వాళ్ళకి తన ఇంటిని అమ్మిందని. నాట్ ఓన్లీ దట్, అంత మాత్రమే కాదు, షీ ద వైట్ లేడీ ట్రాన్స్ఫర్డ్ ఆల్ ద మనీ ఇన్ ద డాక్టర్స్ అకౌంట్ టు హర్ పర్సనల్ అకౌంట్. డాక్టర్ గారి అకౌంట్ లో ఉన్న డబ్బులంతా కూడా ఆమె తన అకౌంట్ లోనికి మార్చుకుని, డాలర్స్, పౌండ్స్, స్టర్లింగ్స్, ఎవ్రీథింగ్, వాట్ ఆల్ ద డాక్టర్ హ్యాడ్, ద వైట్ లేడీ ట్రాన్స్ఫర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ టు హర్ పర్సనల్ అకౌంట్. డాక్టర్ గారి దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఆమె తన అకౌంట్ లోనికి మార్చుకుని. అండ్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ద డాక్టర్ హ్యాడ్ ఇన్ ద సిటీ ఆఫ్ లండన్, సమ్హౌ షీ ట్రాన్స్ఫర్ అగైన్ ఆల్ ద మనీ టు హర్ పర్సనల్ అకౌంట్. ఆమెకున్నటువంటి పలుకుబడిని బట్టి ఆ వ్యక్తి అకౌంట్ లో ఉన్న డబ్బునంతా తిరిగి డాక్టర్ గారు తెచ్చుకున్నారు. బట్ షీ కుడ్ నాట్ గెట్ దట్ హౌస్. అయితే ఆ ఇంటిని ఆమె తీసుకోలేకపోయింది. వాట్ ఐఎమ్ సేయింగ్ యూ ఇస్, నేను మీకు ఏం చెప్తుంటున్నానంటే, వాట్ ఎవర్ ద పొజిషన్ మేబీ, ఆస్తి ఏమైనా ఉండని, వాట్ ఎవర్ ద స్టేటస్ షీఈస్ హ్యావింగ్, ఆమెకున్నటువంటి ఆస్తి ఏమైనా కావచ్చు, షీ కుడ్ నాట్ గెట్ సంథింగ్ ఇన్ హర్ లైఫ్. ఆమె తిరిగి ఆమె ఇంటిని తెచ్చుకోలేకపోయింది. ఇన్ ద సేమ్ వే ఇన్ దిస్ వరల్డ్, అదే రకంగా ఈ లోకంలో, ఎవ్రీబడి ఇస్ లూసింగ్ సంథింగ్ ఇన్ దర్ లైఫ్. వారి జీవితాల్లో ఏదో ఒకటి కోల్పోతూ ఉంటారు. ద వరల్డ్ ఇస్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ఫియర్ లూసింగ్ ఎవ్రీథింగ్. ఈ యొక్క లోకంలో మనం ఏదో ఒకటి కోల్పోతూనే ఉంటాం. లెట్ us read 1 Samuel chapter 28 verse 2. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. So David said to Achish, surely you know what your servant can do. And Achish says to David, therefore I will make you one of my chief guardians forever. David committed sin in his life. దావీదు తన జీవితంలో
పాపం జరిగింది. At that time he was not a king but he was only a leader. ఆ సమయములో ఆ వ్యక్తి రాజుగా లేడు గాని నాయకుడిగా ఉన్నాడు. When King Saul was trying to kill David or when King Saul was trying to chase David, ఎప్పుడైతే సౌలు రాజు దావీదును చంపాలని ప్రయత్నిస్తూ వెంబడిస్తున్నాడు, and David began to flee away. దావీదు పారిపోవడం ప్రారంభించాడు. David went from mountain to mountain, from cave to cave. ఒక కొండ నుంచి మరి ఒక కొండకు, ఒక గుహ నుంచి మరి ఒక గుహకు పారిపోతూ ఉన్నాడు. డేవిడ్ బీయింగ్ ఎన్ అనాయింటెడ్ పర్సన్, దావీదు అభిషేకించబడిన వ్యక్తిగా ఉండి కూడా, హీ ఈస్ ట్రైయింగ్ టు ఎస్కేప్ టు ప్రొటెక్ట్ హిస్ లైఫ్, తన జీవితాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తుతూ ఉన్నాడు. వన్ షుడ్ నో వన్ థింగ్ మై బ్రదర్, నా సహోదరుడు, ఒక వ్యక్తి ఒక సంగతి ఎప్పుడు గుర్తుపెట్టుకో, నో వన్ కెన్ కిల్ ద వన్ ఫర్ హూమ్ గాడ్ హస్ మేడ్ ఎ ప్లాన్ ఈవెన్ బిఫోర్ ద ప్లాన్ ఇస్ ఫుల్ఫిల్డ్. ఒక వ్యక్తి పట్ల దేవుడికున్న ప్రణాళిక జరగకుండా ఎవరు కూడా ఆ వ్యక్తిని చంపలేరు. నో వన్ కెన్ కిల్ ద వన్ ఫర్ హూమ్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ మేడ్ ఎ ప్లాన్. దేవుడు పెట్టినటువంటి ప్రణాళిక నెరవేర్చబడకుండా ఎవరు కూడా ఆ వ్యక్తిని చంపలేరు. నౌ డేవిడ్ అండ్ హిస్ పీపుల్, ఇప్పుడు దావీదు అతని జనులు, దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ కేవ్ టు కేవ్, ఫ్రమ్ మౌంటైన్ టు మౌంటైన్, గుహ నుంచి మరి ఒక గుహకు, కొండ నుంచి మరి ఒక కొండకు వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు. అండ్ నియర్లీ 600 పీపుల్ వర్ దేర్ విత్ డేవిడ్, దావీదుతో పాటు 600 మంది ప్రజలు ఉన్నారు. డు యు నో హూ దోస్ పీపుల్ ఆర్? ఆ ప్రజలు ఎవరో మీకు తెలుసా? ది బైబిల్ సేస్, బైబిల్ చెప్తుంది, దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ డెట్స్, వారు అప్పుల్లో ఉన్నటువంటి వారు. నాట్ ఓన్లీ దట్, దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ డిస్ట్రెస్, వారు నిరుత్సాహంలో ఉన్నటువంటి వారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ముఖ్యమైన అంశం ఏంటంటే, దే ఆర్ ద పీపుల్ హూ రికగ్నైజ్ ద అనాయింటింగ్ అపాన్ సాల్ ఇస్ డిపార్టెడ్ అండ్ ద అనాయింటింగ్ కేమ్ అపాన్ డేవిడ్. సౌలు పైన ఉన్న అభిషేకము తొలగించబడి అది దావీదు పైకి వచ్చింది అని గుర్తించినటువంటి వారు. బ్లెస్డ్ ఆర్ ద పీపుల్ హూ రికగ్నైజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ఎవరైతే దేవుని సేవకుని గుర్తిస్తారో వారి జీవితాలు ధన్యమై ఉంటాయి. అండ్ దీస్ పీపుల్ దే రికగ్నైజ్ ద అనాయింటింగ్ అపాన్ సాల్ ఇస్ డిపార్టెడ్. ఈ ప్రజలు అర్థం చేసుకున్నారు సౌలు పైన ఉన్న అభిషేకము తొలగించబడింది లేదా వెళ్ళిపోయిందని. అండ్ దే రికగ్నైజ్ ద అనాయింటింగ్ కేమ్ అపాన్ డేవిడ్, అభిషేకము దావీదు పైకి వచ్చింది అని వారు గుర్తించారు. అండ్ దే ఆర్ ద పీపుల్ నౌ దే ఆర్ విత్ డేవిడ్, ఇలాంటి ప్రజలు ఇప్పుడు దావీదుతో ఉన్నారు. యు నో ఐ ఆల్వేస్ టెల్ దిస్, వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఇంపార్టెంట్ దన్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, దైవ సేవకుడి కంటే కూడా దేవుని వాక్యం ముఖ్యమని నేను ఎప్పుడు చెప్తున్నాను. వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఇంపార్టెంట్ దన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకుని కంటే దేవుని వాక్యం చాలా ముఖ్యం. నో మ్యాటర్ హూ ఆర్ ద పర్సన్ మేబీ, ఎవరైనా కానివ్వండి ఆ వ్యక్తి, నో మ్యాటర్ వాట్ అమౌంట్ ఆఫ్ అనాయింటింగ్ హిస్ క్యారీయింగ్, ఆ వ్యక్తి పైన ఉన్న అభిషేకం ఎంత గొప్పదైనా కానివ్వండి, ఆర్ నో మ్యాటర్ హౌ రిచ్ ద పాస్టర్ ఇస్, ఆ యొక్క దైవ సేవకుడు ఎంత గొప్పవాడైనా కానివ్వండి, ఆర్ నో మ్యాటర్ హౌ మెనీ చర్చెస్ హిస్ హావింగ్, ఎన్ని సంఘాలన్నా ఆ వ్యక్తికి ఉండనివ్వండి, ఆర్ నో మ్యాటర్ హౌ మెనీ పీపుల్ అటెండింగ్ హిస్ చర్చ్, ఎంత మంది అయినా ఆ వ్యక్తి సంఘానికి హాజరవ్వనివ్వండి. ఇఫ్ హి ఇస్ డూయింగ్ అగైన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్, ఒకవేళ ఆ వ్యక్తి దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే, హి ఇస్ నాట్ ద చోసన్ వన్, ఆ వ్యక్తి ఎన్నుకోబడిన వ్యక్తి, హి మే బి కాల్డ్ బట్ హి ఇస్ నాట్ ద చోసన్ వన్, ఆ వ్యక్తి పిలువబడ్డాడు గానీ ఏర్పరచబడలేదు. డు యు నో వాట్ ఇస్ మీన్ బై మినిస్ట్రీ, పరిచర్య అంటే ఏంటో తెలుసా? Doing the will of God is a ministry. దేవుని చిత్తాన్ని జరిగించడమే పరిచర్య. One young servant of God came for prayer. ఎవనొస్తుడు నా దగ్గరికి ప్రార్థనకు వచ్చాడు. He told me, brother, I want to do ministry. I want to serve the Lord. I told him, very good brother. నేను పరిచర్య చేయాలి, ప్రభువును సేవించాలనుకుంటున్నానని చెప్పాడు. I asked him, how do you want to serve the Lord? నువ్వు ఏ రకంగా ప్రభువును సేవించాలనుకుంటున్నావు అని అడిగాను. And he told me, I want to travel so many countries. ఆ వ్యక్తి చెప్పాడు, నేను అనేక దేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ ఐ ఆస్క్ హిమ్, వై డు యు వాంట్ టు ట్రావెల్ మోర్ కంట్రీస్? నేను అప్పుడు అడిగాను, ఎందుకు నువ్వు ఇన్ని దేశాలకు వెళ్ళాలనుకుంటున్నావు? యు నో హి టోల్డ్ మీ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్, అప్పుడు ఆ వ్యక్తి ఒక ఆసక్తికర విషయాన్ని నాకు చెప్పాడు. హి వాంట్స్ టు హావ్ డిఫరెంట్ కంట్రీస్ స్టాంపింగ్స్ ఇన్ హిస్ పాస్పోర్ట్, ఎందుకంటే ఆ వ్యక్తి ఒక పాస్పోర్ట్ లో అనేక దేశాల స్టాంప్ ఉండాలని కోరుకుంటున్నాడు. అండ్ హిస్ థింకింగ్ ఇస్, ట్రావెలింగ్ టు డిఫరెంట్ కంట్రీస్ ఇస్ నథింగ్ బట్ ద మినిస్ట్రీ. ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, అనేక దేశాలకు వెళ్ళడమే పరిచర్య అని. గాడ్ విల్ నెవర్ కౌంట్ హౌ మెనీ కంట్రీస్ యు ఆర్ ట్రావెలింగ్, మీరు ఎన్ని దేశాలకు వెళ్ళారో అది దేవుడు కౌంట్ చేయడు. అండ్ హౌ గాడ్ విల్ నెవర్ కౌంట్ మెనీ ఛానల్స్ యు ఆర్ కమింగ్, ఎన్ని ఛానల్స్ లో మీరు వస్తున్నారని దేవుడు లెక్క చేయడు. అండ్ గాడ్ విల్ నెవర్ కౌంట్ హౌ మెనీ పీపుల్ యు ఆర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎంత మందికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారని దేవుడు లెక్క చూడడు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, గాడ్ విల్ నెవర్ కౌంట్ హౌ బిజీ యు ఆర్, నువ్వు ఎంత బిజీగా ఉన్నావో దేవుడు చూడడు. కానీ గాడ్ విల్ ఆల్వేస్ సీ వెదర్ యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్, నీవు దేవుడి చిత్తములో ఉన్నావా లేదా అన్నది దేవుడు చూస్తాడు. Let us read again 1 Samuel chapter 28 verse 2. తిరిగి సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనాన్ని చదువు. 1 Samuel chapter 28 verse 2. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం. So David said to Achish, surely you know what a servant can do. And Achish said to David, therefore I will make you one of my chief guardians forever. Here we see David committed sin. ఇక్కడ మనం చూస్తాం దావీదు పాపం చేశాడు. అండ్ వాట్ ఇస్ ద సిన్ కమిటెడ్ బై డేవిడ్, దావీదు చేసిన పాపం ఏంటి? బైబిల్ సేస్ డేవిడ్ సెడ్ టు కింగ్ ఆషీష్, దావీదు ఆకీష్ రాజు దగ్గరికి వెళ్ళాడు. షూర్లీ యు షల్ నో వాట్ యువర్ సర్వెంట్ కెన్ డు,
అప్పుడు చెబుతూ ఉన్నాడు, నీ దాసుడు ఏమి చేస్తాడో నీకు తెలుస్తుంది. When King Saul was chasing David, ఎప్పుడైతే సౌలు రాజు దావీదును వెంబడిస్తూ ఉన్నాడు, David was fleeing away from King Saul to protect his life. అక సౌలు రాజు నుంచి దావీదు తన జీవితాన్ని కాపాడుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. Finally he entered into the land of Philistines. అక ఫిలిస్తీన్ల దేశానికి చేరుకున్నాడు. Finally he joined his hands with Philistines. చివరిగా తన చేతులను ఫిలిస్తీన్లతో కలిపాడు. He was trying to protect his life. తన జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాడు. You know, David thought in this way, if I go to the land of Philistines, Saul will stop searching for me. ఒకవేళ నేను ఫిలిస్తీన్ల దేశానికి వెళ్తే సౌలు నన్ను వెతకడం ఆపేస్తాడు అనుకున్నాడు. David went into the land of Philistines, who are the enemies of God. దావీదు ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు, దేవునికి వ్యతిరేకమైన వారు, విరోధులైన వారి దేశానికి వెళ్ళాడు. And now he went to the king Achish. He began to say, surely you shall come to know what your servant can do. ఇప్పుడు ఆకీష్ దగ్గరికి వెళ్లి చెప్తా ఉన్నాడు, నీ దాసుడు ఏమి చేస్తాడో అది నీకు తెలుస్తుందని. Instead of being a servant of God, he became the servant of King Achish. దేవునికి దాసుడిగా ఉండకుండా ఆకీష్ కు దాసుగా మారిపోయాడు. Instead of serving the Lord, he began to serve the king Achish. దేవుణ్ణి సేవించకుండా ఆకీష్ రాజును సేవిస్తా ఉన్నాడు. He forgot his calling. తన పిలుపును మర్చిపోయాడు. His calling is doing the battles of God. తన పిలుపు దేవుని యుద్ధాలు చేయడం. His calling is to support his people. తన ప్రజలకు సహకరించడం. But because of the problems he is facing, he went into the land of his enemies. తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యను బట్టి ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. You know, when David joined hands with Philistines, ఎప్పుడైతే దావీదు ఫిలిస్తీన్లతో చేయి కలిపాడో, the elders of Philistines or the princes of Philistines, they began to say like this. ఫిలిస్తీన్ల పెద్దలు లేదా సర్దారులు ఈ రకంగా చెప్పడం ప్రారంభించారు. You know what they said? వారు ఏమని చెప్పారో తెలుసా? This is the one who killed Goliath. ఈ వ్యక్తి గొల్యాతును చంపిన వ్యక్తి. And Goliath is a Philistine. ఆ గొల్యాతు ఫిలిస్తీయుడు. And we cannot join him in our group. ఆ వ్యక్తిని మన గుంపులో మనం చేర్చుకోలేము. That means they are afraid of David. దాని అర్థం ఏంటంటే దావీదు కొర భయపడుతున్నారు. The enemies are afraid of David, but David went with enemies. శత్రువులు దావీదును చూసి భయపడుతుంటే దావీదు శత్రువుల దగ్గరికి వెళ్తున్నారు. That's a mistake he committed, brother. అదే దావీదు చేసిన తప్పు. Let us read again 1 Samuel chapter 28 verse 2. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనాన్ని తిరిగి చదువుకుందాం. So David said to Achish, surely you know what your servant can do. And Achish said to David, therefore I will make you one of my chief guardians forever. Surely you shall know what your servant can do. నీ దాసుడు ఏమి చేస్తాడో అది నీకు ఖచ్చితంగా తెలియబడుతుంది. That means he forgot his calling and he forgot what he has called to do. దాని అర్థం ఏంటంటే అతను తన పిలుపును మర్చిపోయాడు, ఏది చేయాలో అది మర్చిపోయాడు. He is called to do the battles of God against his enemies. దావీదు పిలువబడింది శత్రువులపైన యుద్ధము చేసేదాని కొరకు. But unknowingly he began to start his battles against the children of God. Aithe teliyakundane devuni pillalaku vetirekanga yuddham cheyabothunnadu. He joined his hands with the king Achish, who is a king of God and he is a Philistine. Aka gathu vadainatvanti Achish raju tho chethulu kalipi devuni pillalapaina yuddhaniki vastu untadu. And he was ready to fight against the children and the people of God. Devuni prajalaku vetirekanga yuddham cheyataniki siddhapadutu untadu. That means unknowingly he became the enemy of God. Teliyakundane devuniki vetirekiga maaripoyadu. Whatever the problems may be in your life, నీ జీవితంలో సమస్యలు ఏమైనా ఉండని, whatever the situations you are going through, మీరు వెళ్తా ఉన్న పరిస్థితి ఏదైనా కానివ్వండి, never come out of the salvation of God. దేవుని రక్షణ నుంచి బయటికి రావద్దండి. If you are a servant of God, మీరు దేవుని సేవకులైతే, whatever the problems or the adverse situations you are going through, మీరు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితులు ఎంత విరోధముగా ఉన్నప్పటికీ, never come out of the calling of God. దేవుని పిలుపు నుంచి బయటికి రావద్దండి. Never come out of the ministry what God has called you to do. దేవుడు ఏ పని చేయడానికి పరిచర్య కొరకు పిలిచాడో దాని నుంచి బయటికి రావద్దండి. And never go out of your church. మీ సంఘము నుంచి బయటికి వెళ్ళొద్దండి. Loving heavenly and gracious Father, ప్రేమగల కృపగల పరలోకపు తండ్రి, oh thank you for the wonderful promise that you have given thy children, Lord. తండ్రి మీ పిల్లలకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. You gave us these words, my Father. తండ్రి మీరే ఈ వచనాలను మాకు ఇచ్చారు. And you gave us this promise, my Lord. నీ మీరే ఈ వాగ్దానాన్ని మాకు ఇచ్చారు. David recovered all. దావీదు అన్నింటిని తిరిగి సంపాదించాడు. And Father, I pray for the children. తండ్రి మీ పిల్లల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. Father, there are many people here, they have lost so many things in their life. ఇక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు, వారి జీవితాలలో చాలా విషయాలు కోల్పోయారు. Father, I pray right now. ఇప్పుడే నేను ప్రార్థన చేస్తున్నాను. Let the spirit of God work upon them, my Lord. దేవుని ఆత్మ వారిపైన పని చేయును గాక. Let this word go deep into their hearts. దేవా, ఈ వాక్యం వారి హృదయ లోతుల్లోకి వెళ్ళును గాక. And let this word enable them to recover everything, my Lord. అన్నింటిని తిరిగి సంపాదించుకున్నట్లుగా ఈ వాక్యము పని చేయును గాక. Father, strengthen them to recover.
రికవర్ ఎవ్రీథింగ్ మై లార్డ్ తండ్రి వారు ప్రతిదీ సంపాదించుకోవడానికి వారిని బలపరచండి ఎనేబుల్ దెం టు రికవర్ ఎవ్రీథింగ్ వారు తిరిగి సంపాదించుకోవడానికి వారికి సహాయం చేయండి వాట్ ఆల్ దే లాస్ట్ ఇన్ దేర్ లైఫ్ వారి జీవితంలో వారు ఏదైతే కోల్పోయారో లెట్ దెం నాట్ ఓన్లీ రికవర్ వాట్ ఆల్ దే లాస్ట్ వారు ఏదైతే కోల్పోయారో అది మాత్రమే సంపాదించుకోవడం బట్ ఐ ప్రే లెట్ దెం పొసెస్ everything greater than what they lost my lord varu pogottukunna danikante adhikanga tirigi pondukovalani prarthana chestunnaru father you gave job twice as much as he had before and yobuku mundupunnada danikante adhikanga meer icharu in the same way my lord అదే రకంగా ప్రభువా ఫాదర్ యు గ్రాండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ డబుల్ మెజర్ వాట్ దే హావ్ లాస్ట్ ఇన్ దేర్ లైఫ్ మీ పిల్లలు ఏదైతే కోల్పోయారో రెండింతలుగా వారికి ఇవ్వమని అడుగుతున్నాను ప్రెషియస్ హ్యాండ్స్ మీ ప్రశస్తమైన హస్తములకు మీ పిల్లలను అప్పగిస్తున్నాను వన్స్ అగైన్ ఐ ప్రే మై లార్డ్ మరి ఒకసారి ప్రార్థిస్తున్నాను తండ్రి ష్యూర్లీ దే షల్ రికవర్ ఎవ్రీథింగ్ నిశ్చయముగా వారు అన్నింటిని సంపాదించుకుందురు ష్యూర్లీ దే షల్ ఓవర్టేక్ ఎవ్రీథింగ్ నిశ్చయముగా వారు అన్నింటిని సంపాదించుకుందురు ష్యూర్లీ దే షల్ ఇన్హెరిట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ దేవుని వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకుందురు గాక they shall overcome every problem nischayamuga varu prathi samasya nunchi bayata padaduru and surely they shall get everything done in their life tandi prathidi kuda vari jeevithamlo jarugunu gaaka in jesus unfailing name I pray yesu christu naamamulo prarthistunnama tandri amen amen